కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. అమ్మా ఇక్కడ కూర్చునే పట్టలు దీనికి డబ్బులు లేవని అంటున్నారు మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ శ్యామేనకు కానీ పట్టలకు కానీ అక్కడ చుట్టాలు లేని ధర్నా కార్యక్రమానికి ఇస్తున్నాను. అన్ని కూడా రైతులు చూడలేని పరిస్థితి ఈ సంవత్సరం నేను పూర్తిగా అయిపోయే పరిస్థితి వచ్చింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేదో గర్భోరాలు చేస్తామంటున్నావు. నేను ఆ రోజు నేను చెప్తాను 2018లో అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాకాలం వర్షం నీళ్ళు వచ్చాయి. నీ చేతలు అయితే ధర్మవరం చెరువును ఈ రోజు నింపి వచ్చే పంటకు నీళ్ళు నీళ్ళు తీసుకొని చూడగలిగితే ముఖ్యమంత్రి గారు చెప్పు నేను రాజకీయాలు తప్పుకుంటా. ఎందుకంటే నీ చేతలు అయితే ధర్మవరం చెరువు తెచ్చింది నీవు. నేను రాజకీయాలు తప్పుకుంటా. నీళ్ళు ఇవ్వలేకపోతే నువ్వు తప్పుకున్నావా? నువ్వు తప్పుకోవాల్సి పడలే ముందు వారు ఉంటేనే మాకు బాగుంటుంది. ఇన్ని లక్ష ఓట్లతో లక్ష ఓట్ల మెజార్టీతో ఓడించి తారీమేతరని పంపించాలి. దాంతోపాటే ఎందుకంటే ఎంతో కష్టపడ్డా ఆ రోజు చెరువు నిండి అవడానికి. స్వపక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా వ్యతిరేకం. ఈ రోజు మాత్రం వచ్చి చెప్పుకున్నా మీ ధర్మవరానికి ఏదో చేశాను స్వతంత్రం తెచ్చామని. వెంకటరామరెడ్డికి కంటిన్యూగా 5 సంవత్సరాలు 2+2 గన్మెన్లు ఇప్పించారు. దాని కృతజ్ఞతగా ఆయన కూడా పాపం ఇలా గన్మెన్లు కంటిన్యూగా ఇప్పుడు ఇప్పించాడు. 60-40లో అప్రూవ్ వెళ్ళే సెటిల్మెంట్లు ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్ నేను చెప్తాను ఛాలెంజ్ చేస్తాను. 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ వెంకటరామరెడ్డికి ఆమె చేయలేదు అని చెప్పి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయను. ఈ రోజే నేను అప్పుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా ఆమె ఆమె శిష్యులంతా కూడా వైసీపీకే పనిచేశారు. నేను కూడా ప్రమాణం చేస్తాను జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను. పక్క నియోజకవర్గాలు అడిగినా కూడా మానుషులు అడిగినా కూడా లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను పనిచేశాను తప్ప ఎక్కడా కూడా అక్కడ తెలుగుదేశం ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ వైసీపీ పనిచేయలేదు. కానీ మీరు మాత్రం ధర్మవరం వస్తే వైసీపీ, తాడిపత్రి వస్తే వైసీపీ, తెనుగొండ వస్తే వైసీపీ, ఏంటిది ఉరవకొండ వస్తే వైసీపీ, చిన్నమల పోతే వైసీపీ. పార్టీని అభివృద్ధి చేయాలా, పార్టీ ఎమ్మెల్యేలను అభివృద్ధి చేయాలి, కానీ పార్టీ క్యాడర్ని అభివృద్ధి చేయాలా? కొన్ని నియోజకవర్గాలు వైసీపీ, కొన్ని నియోజకవర్గాలు టీడీపీ. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సంస్కృతి. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను కాబట్టి 90% ప్రజలు అని కోరుకుంటున్నాను. మీరు అభివృద్ధి చేయలేరు ఇప్పుడు మా శాసనసభ్యుల మాదిరి. ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి అయ్యారు, అంతేగాని ప్రజల్ని ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఆ రోజు లోకేష్ బాబు గారిని అడిగి నేను ధర్మవరం పంచాయతీ రాజు లాస్ట్ ఎలక్షన్స్ ముందు దాదాపు 19 రోడ్లు శాంక్షన్ చేసుకొస్తే అది వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం మినిమం 50 crores 60 crores ఉండాలంటే 25 కోట్లు శాంక్షన్ చేసుకొస్తే అంటే రాప్తాడు 33 రోడ్లు ధర్మవరం 19 రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే టెండర్ అయిపోయింది. అది కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీ పెడితే ఆ రోజు టెండర్ చేసుకున్నారు. టెండర్ చేసుకుంటే సరే అని చెప్పి ఏదైతే మన దాంట్లో యాక్చువల్గా బాగా పనిచేసేవాళ్ళు వాళ్ళకు 19 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చా వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ కూడా వెంకటరామరెడ్డి శిష్యులు వైసీపీ కార్యకర్తలతోనే పనిచేయించారు. వాళ్ళకే బిల్లు ఇస్తారు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 19 రోజుల డబ్బులు కూడా వాళ్ళతోనే పని చేయించారు, వాళ్ళకే ఇచ్చారు. నేను తెలుగుదేశం లేరా? ఈరోజు మేము తెలుగుదేశం చేసేవాళ్ళు చేసేవాళ్ళు 4 సంవత్సరాల నుంచి. మరి 4 సంవత్సరాల్లో 19 రోజులు ఒకటి బట్టలు ఎట్లా చేస్తారు వాళ్ళు? ఏదైనా చేశారా? లేదు కదా వాళ్ళకు తెలియదు వాళ్ళకు. వైసీపీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇదేనా పద్ధతి? కరోనా టైంలో కావచ్చు, మిగతా టైంలో ఇంట్లోనే కార్డ్స్ ఆడిపించి ఎంతో మంది చేనేతలను పూర్తిగా బికారం చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది. అది మీ అందరికీ కూడా తెలుసు, చెప్పే పని లేదు. ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డు సాగించి కోర్టులో పోగొట్టుకుని బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఇంట్లో కార్డు ఆడిస్తారా, కార్డు సాగిస్తారా? ఒకరోజు చూసారా ఎవరైనా? ప్లీజ్ అమ్మా దయచేసి
ఎక్కడ చూసేవాళ్ళు ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించండి. కేవలం బెదిరించి రౌడిజం చేయడమే ఇది. అదే ప్రెస్ క్లబ్ లో మా నాయకులు కార్యకర్తలను విశేషణాలు ఏదైనా కొట్టి ఊళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవడం బెదిరిస్తుంది. ఎంతమంది చంపావా చంపు రాజీ చంద్ర దమ్ముడురా. ప్రజాస్వామ్యంలో నేను అనుకుంటే నీ అనుచరులు ఎవడు నువ్వు నాలుగేళ్ళు పడిపోయావు. నేను అనుకోండి నీ అనుచరులు ఎవరు మిగిలే వాళ్ళు కాదు. మా వాళ్ళని కూడా నచ్చి చెప్పి అయ్యా మీరు చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పి ఇంత పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరికి కూడా వర్క్లో ఇంకోటి ఇంకోటి పిల్లలు చదివించుకోవడం చెప్పి మంచి మార్గంలో చేసి ఈ మాది రౌడిజం చేయాలి. రౌడిజం చేయాలని కూడా నువ్వు ధర్మంలో అడిగిపోయే వాళ్ళే కాదు. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. దాదాపు 100-150 రూపాయలు వచ్చేది రోజు 1000 రూపాయలకు వస్తాం. గత 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. అప్పటి ట్రూఅప్ ఛార్జీలు కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అంటే అప్పుడు చంద్రబాబు వసూలు చేయలేదు, ఇప్పుడు మాకు కావాలా? ఎందుకు చేస్తున్నారప్ప అంటే జగన్ మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ దానికి దాదాపు 92,000 కోట్ల వర్కులు ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, లైన్ చేంజ్ కావచ్చు, ఈ కరెంటు మీటర్లు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా దానికి దాదాపు 35,000 కోట్ల రూపాయలు బిల్లులు ఇచ్చారు. జనాలతో ఈ 5 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. 58,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు రూపాయి కూడా ఎక్స్ట్రా వసూలు చేయలేదు.